లో సరైన తీర్పిస్తారు ఆయనకు సార్ ఈసారి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న ధీమా ఉంది ఉంది తప్పకుండా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా తప్పకుండా ఎగరేస్తాం అంటే మీరు ఆయన్ని ఓడించగలుగుతారు అంటే ఎవరికి కూడా పెద్ద ఆశ్చర్యం అనిపించట్లేదు ఎందుకంటే గతంలో మీరు ఆల్రెడీ ఆయన ఓడించిన ట్రాక్ రికార్డు మీకు ఉంది కాబట్టి కాకపోతే మీకు అనేది ఏంటి మీరు బేసిక్గా మొదటిసారి గెలిచింది నంది కొట్టుకోడు మీకు మీ ఫ్యామిలీకి వెంకటరెడ్డి గారికి అందరికీ పట్టు ఉన్నది నంది కొట్టుకోడు సో అక్కడ నుంచి నియోజకవర్గం అది రిజర్వ్డ్ కావటం వల్ల ఇటు రావాల్సి వచ్చింది ఆ గ్రిప్ లేకపోవటం వల్ల అంటే అట్లేం ఉండదు ఇప్పుడు 2009లో డీలిమిటేషన్ అయింది 2009లో తను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది 14లో నేను గెలిచాను కదా అంటే ఈ కొత్త నియోజకవర్గం డీలిమిటేషన్ అయిన తర్వాత ఈ పాణ్యం నియోజకవర్గానికి ఐదు నియోజకవర్గాల నుంచి 5 మండలాలు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక మండలం తీసుకుని ఆయనైనా అంతే ఇప్పుడు 2009లో 19లో నేను ఒకసారి ఆయన 2 సార్లు అంతే దీంట్లో ఏం పెద్ద 6 సార్ల చరిత్ర ఈడ కొత్త దానికి ఏం లేదు అప్పుడు ఆ పడగానిపల్లె వాళ్ళు అక్కడ గెలిపించారు కానీ ఇక్కడ ఏముండదు అంత సీన్ ఏమి ఉండదు ఇక్కడ ఖచ్చితంగా గౌరు చరిత్ర రెడ్డి గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు 100% అంటే రాయలసీమ నుంచి ఒకవేళ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఓడించి మీరు పాణ్యం లాంటి చోటు నుంచి అసెంబ్లీలోకి వెళ్తే ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే క్యాబినెట్లో కూడా చరిత్ర రెడ్డి గారిని చూసే అవకాశం ఉంటుంది కదా అంటే మహిళా కేటగిరీలో అది అంత మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయము దాన్ని మేము ఇప్పుడే ఏం చెప్పాము ముందు మా పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడానికి మేము సాయశక్తులు అక్రూజ్ చేస్తాం 100% గెలుస్తామనే ధీమా మాకుంది వెంకటరెడ్డి గారు కూడా మీతో పాటు క్యాంపెయిన్లో పాల్గొంటున్నారండి ఇంతవరకు రాలేదు ఇంటి దగ్గర ఉండి వర్క్ చూసుకుంటున్నారు ఇప్పటి నుంచి తను కూడా ఒక సైడ్ తను తిరగడం నేను తిరగడం ఖచ్చితంగా మాది చాలా పెద్ద నియోజకవర్గము 3,22,000 ఓట్స్ ఉన్నాయి కాబట్టి కష్టపడాల్సిందే ఇద్దరం తప్పకుండా తను కూడా ఒక సైడ్ తను ఒక సైడ్ నుంచి మేము ఒక సైడ్ నుంచి ఖచ్చితంగా క్యాంపెయిన్ డోర్ టు డోర్ ఇప్పటికే చాలా అయిపోయినాయి ఇంకా మిగిలిపోయిన కొద్ది కూడా కంప్లీట్ చేస్తాము రోజు ఇంకా ఎలక్షన్స్ వరకు కూడా క్యాంపెయినింగ్ ఉంటుంది అంటే ఇదే అంశాన్ని ఏదైతే రాంభూపాల్ రెడ్డి మీద మీరు చేస్తున్న అవినీతి ఆరోపణలు కావచ్చు ఈ జరుగుతున్న ఇన్సిడెంట్ అన్నిటి కూడా ప్రజలందరికీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఇన్నిసార్లు 6 సార్లు ఎమ్మెల్యే అంటా ఉన్నారు ఇప్పుడు పాణ్యం ఒక్కటే ఆయనకు 6 సార్లు ఎమ్మెల్యే అనేది ఇవి రెండు ఇవన్నీ లేవు అన్నీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక మండలం కలిసి మళ్ళీ పాణ్యం మండలంలో నేను 30 సార్లు ఎమ్మెల్యేను 6 సార్లు 30 సంవత్సరాల నుంచి ఉన్న 6 సార్లు ఎమ్మెల్యే అని అంటున్నారు మళ్ళీ అక్కడ నూలు మిల్లు మూతబడింది అలాగే స్టీల్ ప్లాంట్ మూతపడింది ఈ రోజు వరకు తెరిపించే బాధ్యత మరి ఎందుకు తీసుకోలేకపోయినారంటే ఎమ్మెల్యే గారు అది మీరే ప్రశ్నించండి రేపు పొద్దున ఓట్లు అడగడానికి వెళ్తారు ఓటర్స్ కూడా అడగమనే నేను చెప్తా ఉన్నా మరి ఇంత కనీసం అక్కడ ఏం సౌకర్యాలు కనిపించినారు నేను గోర్గల్ రిజర్వాయర్ నేను తెచ్చినా అని చెప్తా ఉన్నారు ఎంత నిధులు శాంక్షన్ చేసినారు దాన్ని టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే పోయిన టర్ములలోనే 115 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది ఏది జరిగినా టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది మాకు పోయినసారి పాణ్యం నియోజకవర్గానికి ఓర్వకల్లు మండలంలో ఈరోజు కర్నూలుకి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్లనే వచ్చింది ఈరోజు సోలార్ పవర్ పార్క్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు వల్లనే వీళ్ళు ఏం డెవలప్ చేశారు ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు 5 ఏళ్ళు మరి ఇంకా 151 సీట్లు ఇచ్చారు ఏం డెవలప్మెంట్ జరిగింది ఇప్పుడు డిఆర్డిఓ వచ్చిందంటే ఓరకల్లు మండలానికి ఆయన ఇండస్ట్రియల్ హబ్గా తీసుకొని వచ్చింది ఆయన ఈరోజు జయరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ వచ్చింది టీడీపీ గవర్నమెంట్లోనే ఈరోజు ఈ ఇంత పెద్ద ఎత్తున రోడ్లు కానీ డ్రైన్స్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ పార్కులు డెవలప్మెంట్ ఏ జరిగినా టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చిన కనీసం ఇప్పుడు 5 ఏళ్ళు అయింది ఏం చేశారు ఒక్కసారి ఏ దానికి చర్చకైనా సిద్ధం మేము డెవలప్ చేశాము అని అంటూ ఉన్నారు మేము కూడా టీడీపీ గవర్నమెంట్లో పోయినసారి ఎంత డెవలప్ చేశామో ఇప్పుడు వాళ్ళు ఎంత డెవలప్ చేశారో మేము చర్చకు రావడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎక్కడికి రమ్మన్నా వస్తాం అంటే తెలుగుదేశం పార్టీలో పర్టికులర్గా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొంత రాయలసీమ జిల్లాలని కాదు మొత్తం ఎంటైర్ స్టేట్ అంతా కూడా కొంత తర్జన భర్జన జరుగుతుంది కొంతమంది సీట్లు మార్చారు కొంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు సో ఇదేమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందండి ఆ నియోజకవర్గాల్లో అంతేం లేదు చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు కానీ ఏదన్నా సర్దుబాటు విషయంలో ఏదన్నా వచ్చినా కానీ అది అధిష్టానము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వాళ్ళు కలిసి దీన్ని ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ సమసిపోయేటట్లు చేస్తారు ఆ నిర్ణయం అంతా అధిష్టానం అంటే వాళ్ళు ఎవరికి ఎక్కడ కేటాయిస్తే దానికి కట్టుబడి ప్రతి ఒక్కరు
పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 20 ఏళ్ళు రాష్ట్రం వెనక్కిపోయింది. ఎక్కడ అభివృద్ధి లేదు. ఏదో నేను బటన్ నొక్కుతున్నా, నేను పథకాలు ఇస్తూ ఉన్నాను అంటున్నా, ఎవరికి వస్తూ ఉన్నాయి అవన్నీ? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వేరే రాష్ట్రాలకు పోతూ ఉన్నారు. ఎంతోమంది యూత్ చదువులు పూర్తయినాయి. ఎక్కడ ఒక పరిశ్రమ, ఎవరు పెట్టుబడులు పెట్టేవాళ్ళు వచ్చేవాళ్ళు లేరు, పరిశ్రమలు అసలే లేవు ఇంకా. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా డిసైడ్ అయిపోయినారు. ఇప్పుడు మీరు చెప్పింది పాయింట్ అండి, వలసలు పోతున్నారు పట్టుకోటి కోసం. పర్టికులర్గా పాండ్యం నియోజకవర్గంలో కూడా చాలామంది వెళ్తున్నారండి. ఈ రోజుకి ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవల్లో అక్కడ ప్రజలంతా నలిగిపోయారు. ఆ వర్గం ఈ వర్గం ఎప్పుడు ప్రాణాలు పోతాయో కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ తగ్గిపోయిందనుకునే క్రమంలో కరువు, ఈ రోజుకి వాటర్ సప్లై సరిగా లేదు, గ్రౌండ్ వాటర్ లేదు, పొలాలకి సాగు చేసుకుందాం అంటే పొలాలకి నీళ్ళు లేవు, అలాగే పరిశ్రమలు లేవు. ఎవరు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చోటుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి సాహసించట్లా. సో మీ ముందు మీరు గెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉద్యోగులకు వలసలు ఆపటం, ఏ బెంగళూరుకు వెళ్ళి కూలి పనులు చేస్తున్నారు, ఇంకో హైదరాబాద్కి వెళ్ళి కూలి పనులు చేసుకునే పరిస్థితులు, ఈ వలసలను ఎట్లా ఆపగలుగుతారు, నీళ్ళు ఎట్లా తీసుకురాగలుగుతారు? ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే యువతకు ఉద్యోగ మా మేనిఫెస్టోలోనే ఉంది 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. అది తప్పకుండా చంద్రబాబు నాయుడు వస్తే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు పెట్టే వాళ్ళు వస్తారు తప్ప. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్న నమ్మకం ఒకటి ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడే ఎన్నో వచ్చాయి, మనకి చూడంగానే ఇక్కడే కియా కూడా కనిపిస్తూ ఉంది. మాకు చిన్న టేకుడు దగ్గర నా కాన్స్టిట్యూన్సీలోనే వస్తుంది అది. అంతేకాకుండా ఇప్పుడు ఇరిగేషన్కి వస్తే, ఇప్పుడు ఓర్వకల్లు మండలం పూర్తిగా వర్షంపై ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తారు ఆ మండలంలో. ఈసారి వట్టి కరువు, వర్షాలు లేక చాలా నష్టపోవడం జరిగింది. కనీసం రైతులకు నష్టపరిహారం ఇచ్చిన పాపాన్న ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, అక్కడ హంద్రీనీవా నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేస్తే పూడిచెర్ల దగ్గర, అక్కడ నుంచి చెరువులన్నీ, ఇప్పుడు నన్నూరు చెరువు ఉంది, అక్కడ కాల్లో కొమ్మ చెరువు ఉంది, అలాగే శకునాల చెరువు ఉంది, ఆ చెరువులన్నింటినీ నింపినట్లయితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, అలాగే తాగునీటికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మేము తప్పకుండా అధికారంలోకి వస్తే ఈ రైతుల కోసం అయితేనేమి, అట్లే పాణ్యంలో గోరుగల్లు రిజర్వాయర్ ఉంది, ఆ నీళ్ళన్నీ కడపకి వెళ్తాయి, కానీ అక్కడ కనీసం అవి లీకేజ్లు మాత్రమే వాడుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ చూడు మనము ఆ కాలువలకి తూములు ఏర్పాటు చేసినట్లయితే అక్కడ కూడా ఆ ప్రాంతం అంతా కూడా చెరువులకు నీళ్ళు వచ్చి సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అట్లాగే గడివేముల మండలానికి వెళ్తే అక్కడ కూడా అలగనూరు రిజర్వాయర్ అది గండిపడింది. కనీసం ఒక 3 కోట్లు ఖర్చు పెడితే ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అది పని పూర్తయ్యేది, కానీ కాంట్రాక్టర్ వచ్చారు, నిధు ఈ ప్రభుత్వం నిధులు ఇవ్వలేకపోవడం వల్ల అది పని చేయలేదు. దానివల్ల 4 ఇయర్స్ అయింది ఇప్పటికీ రైతులకు సాగునీరు లేదు. మరి ఎంత నష్టపోతూ ఉన్నారు రైతులు. అది ఇప్పుడు ఆ గండి పెద్దగా మారిపోయి ఇప్పుడు 30 కోట్లకు వచ్చింది, ప్రపోజల్స్ 30 కోట్లకు పోయినాయి. కాబట్టి కనీసము 3 కోట్లను కూడా మీరు ఇప్పించలేకపోతే ఇప్పుడు 30 కోట్లకు వెళ్ళి ఎంత నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇరిగేషన్ మీద కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. తప్పకుండా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కర్నూలు మాకు 16 వార్డులు వస్తాయి ఈ మా పాణ్యం నియోజకవర్గం. తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. అంతేకాకుండా డే బై డే రోజు రావు, అంటే కర్నూలు వాళ్ళకు రోజు వస్తాయి, మాకు పాణ్యంలో ఉన్న 16 వార్డులకు మాత్రం డే బై డే వస్తాయి. రోజు ఆదాయం వచ్చేదంతా మా నుంచే ఈ కార్పొరేషన్కు, అంటే అంత అవుట్స్కర్ట్స్ ఏరియా ఎక్స్టెన్షన్ అవుతూ ఉంది, అందరు మా ఎక్కువ నీడ్ ఫండ్స్ వచ్చేది మా నుంచే, కానీ మాకైతే నీళ్ళు రావు. కాబట్టి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే రోజు నీళ్ళు ఇచ్చేది కూడా మాకు ప్రధాన సమస్యగా మేము ప్రజలకు హామీ ఇస్తాము. అది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి ప్రాధాన్యతగా చేసి దాన్ని తీరుస్తామని కూడా తెలియజేసుకుంటాము. ఇది పూర్తిగా మీ వ్యక్తిగతానికి సంబంధించింది, రాజకీయాలకు సంబంధించింది కాదు.